ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా వారరాశి ఫలాలని మేషరాశి మొదలు మీనరాశి వరకు మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహాలు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలని ఆయా రాశుల వారు పొందబోతున్నారన్న అంశాలని శాస్త్రోక్తంగా వివరించబోతున్నానండి. అయితే ప్రతి వారం కూడాను వారరాశి ఫలాల గురించి తెలుసుకునే మునుపు మనం ఆనవాయితీగా ఒకరి జాతకాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంటుందండి. అందులో ఈరోజు ఈ వారరాశి ఫలాలతో ఈ అంశాన్ని చేకూర్చడం జరుగుతూ ఉంది. అదేమిటంటే ఎవరెవరి జాతకాలలో ఇతర దేశాలకి వెళ్ళగలిగే యోగం అనేది ఉంటుంది, అక్కడే వ్యాపారం చేయడం కావచ్చు లేదా ఉద్యోగం చేయడం కావచ్చు, ధనాన్ని ఆర్జించడం అనేది ఏ జాతకాలలో సంభవిస్తుంది, ఇలాంటి అదృష్టం అనేది మనం చూడొచ్చండి. ముఖ్యంగా ఒకరి జాతకంలో లగ్నానికి లేదా పదవ స్థానానికి చంద్ర రాహువుల లేదా చంద్రకేతువుల సంబంధం కానీ ఉంటే వారు తప్పనిసరిగా ఇతర దేశాలకి వెళ్ళడము, అక్కడ వ్యాపార నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, ధనాన్ని చాలా ఎక్కువగా సంపాదించే అవకాశాన్ని పొందుతారండి. అవి ఎలాగంటే లగ్నం నుంచి త్రికోణ స్థానంలో చంద్రకేతువులు కానీ చంద్ర రాహువులు కానీ ఒక జన్మ కుండలిలో పడితే తప్పనిసరిగా, అంటే ఇక్కడ త్రికోణం అంటే ఏమిటంటే 1, 5, 9 స్థానాలండి. లగ్నం నుండి 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ చంద్ర రాహువులు కానీ పడితే తప్పనిసరిగా వారు ఇతర దేశాలకు వెళుతారండి. లేదా లగ్నాధిపతి ఏ భావంలోనైతే ఉన్నాడో ఆ భావం నుండి చూసినట్లే కానీ 5వ భావంలో కానీ 9వ భావంలో కానీ చంద్ర రాహువులు కానీ చంద్రకేతువులు ఉంటే ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. చంద్ర రాహువులుంటే స్థిర నివాసాన్ని, చంద్రకేతువులుంటే వెళ్ళి రావడం అనేది సంభవిస్తుందండి. అదేవిధంగా 10వ స్థానం నుంచి చూసినట్లయితే, అంటే లగ్నం నుండి 10వ స్థానం నుంచి త్రికోణ స్థానాల్లో 10 నుంచి లెక్కేస్తే 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ చంద్ర రాహువులు చంద్రకేతువులు కానీ పడి ఉండి పుట్టినట్లయితే మీరు తప్పనిసరిగా విదేశాల్లో ఉద్యోగ నిమిత్తం కానీ ప్రొఫెషన్ నిమిత్తం కానీ వ్యాపార నిమిత్తం కానీ వెళ్ళడం అనేది సంభవిస్తుంది. అలాగే 10వ స్థానాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ భావం నుండి త్రికోణాల్లో కూడా ఇలాగ సంభవిస్తే తప్పనిసరిగా వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా లగ్నం నుండి మనం చూసినట్లయితే లగ్నం నుంచి 3వ స్థానానికి సంబంధించి 3వ స్థానం నుంచి త్రికోణాలలో కానీ చంద్ర రాహులు చంద్రకేతులు పడితే ఆ జాతకం యొక్క సోదరి సోదరిమణులు తప్పనిసరిగా విదేశాల్లో నివసించడం జరుగుతుంది. అంటే ఒకరి జాతకంలో విదేశాల్లో వెళ్ళాలి వెళ్ళకూడదు అన్న అంశాలను తెలియజేస్తుంది నేను చెప్పినటువంటి ఫండమెంటల్స్ రూల్స్. అలా ఉంటే మీరు వెళ్తారు ఖచ్చితంగా, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆ యోగాన్ని భగవంతుడే ప్రసాదించాడు. ఇలాంటి ప్రతి ఒక్క వారం కూడాను జాతకాలని పరిశీలిస్తూ మీకు అందజేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు ఈ వారానికి సంబంధించి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మేషరాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహస్థితులను బట్టి ఎలాంటి ఫలితాలు మీరు అందబోతున్నాయని చూసినట్లయితే, ఈ వారంలో మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజభగవానుడు 23వ తారీఖు నుంచి భాగ్యస్థానంలో నుండి దశమ కేంద్ర స్థానంలోకి వెళ్ళడము చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుందండి. అలాగే చూసినట్లయితే లాభస్థానంలో బుధ భగవానుడు సంచరించడం కూడాను మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. చంద్రుని యొక్క సంచారం కూడాను చాలా అనుకూలంగా ఉంది ఈ వారంలో అని చెప్పొచ్చండి. అయితే 22వ తారీఖు వరకు ఆ ఒకరోజు మాత్రమే కుజభగవానుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల మీ తండ్రికి మీరు గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు కూడాను వారు మీకు చెప్పే విధంగా మీరు నడుచుకోకుండా ఉంటే కూడా మంచిదండి. అలాగే భాగ్యస్థానంలో బృహస్పతి సంచరించడము చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతుంది. అలాగే బృహస్పతి మీ యొక్క భాగ్యస్థానంలో నుండి తన ఐదవ దృష్టితో మీ రాశిలో ఉన్నటువంటి శుక్ర భగవాన్ని చూడడం వల్ల మీరు అన్నింటిలోనూ అనుభవించే యోగాన్ని పొందుతారు. మీకు కావలసినవన్నీ కూడాను మీకు అందుబాటులోకి వస్తాయండి. అలాగే చూసినట్లయితే శని భగవానుడు ఇప్పుడు దశమ కేంద్ర స్థానంలో ఉండగా కుజ భగవానుడు 23వ తారీఖు నుంచి ఆ ప్లేస్లోకి రావడం జరుగుతుంది. అయితే మీరు చేసే కొన్ని ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి, కానీ నిరుత్సాహపడకుండా ముందుకెళ్తేనే తరువాతి కాలంలో మీకు అదృష్టాన్ని మీరు పొందగలుగుతారండి. బుధ భగవానుడు లాభస్థానంలో సంచరించే సమయంలో మీకు కమ్యూనికేషన్ బాగుంటుంది. మీ కుటుంబంలోనే లాభాలు బాటలో నడవడానికి తగినటువంటి ప్రణాళికల్ని మీ యొక్క సోదరి సోదరిమణులు అందించడమే కాకుండా ఆ సమయంలో మీ యొక్క బుద్ధి కూడా చాలా చురుగ్గా పనిచేయడం జరుగుతుందండి. అయితే చంద్ర భగవానుడు ఈ వారంలో చూసినట్లయితే కుంభరాశిలోను మీనరాశిలోను అలాగే మేషరాశిలో సంచరించడం జరుగుతుంది. తత్ఫలితంగా మీకు 22, 23వ తారీఖులు అలాగే 26, 27 తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి చంద్రుని సంచారము. వీటిని ఉపయోగించి ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయండి. అలాగే మీకు సమసప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడాను మీ రాశిలోనే సంచరించడం వల్ల మీరు చాలా చక్కటి అన్యోన్యత దాంపత్యాన్ని పొందడం సంభవిస్తుంది. అలాగే పంచమ స్థానాధిపతి రణరుణ రోగ స్థానంలో సంచరించే సమయంలో కొన్ని ఇక్కట్లు టెన్షన్స్ ఏర్పడినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు తన యొక్క 3వ దృష్టితో ఆ యొక్క రాహు మీ యొక్క రవి స్థానాన్ని చూడడం జరుగుతుంది. అయితే ఆ స్థానము కేతు యొక్క మూలకోణ త్రికోణం కావడం వల్ల శని కేతువులు ఉండడం వల్ల మీకు భక్తి భావనల మీద అధిక ఇంట్రెస్ట్ కలగడము, పుణ్యక్షేత్రాలను సందర్శించడం కూడా సంభవిస్తుందండి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్నట్లుగా సాధించడమే కాకుండా ఒక వేగాన్ని మీరు పుంజుకుంటారు. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇనుము సంబంధించిన హార్డ్వేర్ షాపులు పెట్టుకున్నటువంటి వారు కావచ్చు, అలాగే పెయింటింగ్ షాప్స్ పెట్టుకున్నటువంటి వారు కావచ్చు, అలాగే కాంట్రాక్టర్స్గా ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి చాలా అనుకూలమైన రోజులుగా పరిగణించబడుతున్నాయండి. అయితే ఈ వారంలో మీరు శివుని ఆరాధన చేయడము అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు వృషభ రాశి గురించి చూద్దామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఎలాంటి ఫలితాలు మీరు పొందబోతున్నారో చూసినట్లయితే వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఇప్పుడు మీ రాశికి లాభస్థానంలో సంచరించడం అనేది మనం ఇన్నాళ్ళు చూసినాం. కానీ ఇప్పుడు అయినవేనసైన భోగస్థానంలో సంచరించి మీకు చక్కటి దాంపత్య అనుకూలతనే కాకుండా భోగభాగ్యాలని అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి సౌఖ్యాన్ని కూడా కలిగించబోతున్నాడండి. అలా చూసినట్లయితే కుజ భగవానుడు 22వ తారీఖు వరకు మాత్రమే మీ యొక్క అష్టమ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా నోటి దురుస్థానాన్ని తగ్గించుకొని ప్రయత్నించాలి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆడంబర ఖర్చులకి దూరంగా ఉండడం మంచిదండి. 23వ తారీఖు నుండి కుజ భగవానుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల తండ్రి విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే తండ్రి చేసే ప్రయత్నాలన్నీ కూడాను కొన్నింట్లో ఇసుగెత్తే విధంగా అనేక మార్లు ప్రయత్నించినా కానీ సక్సెస్ కానీయకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల మీద భార్య మీద ఆ కోపాన్ని ప్రయోగించడం జరుగుతుంది. దానికి మీరు పెద్దగా బాధపడకుండా మీ యొక్క తండ్రితో సహకరించి ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయండి. అందువలన శని భగవానుడు కూడాను అదే క్షేత్రంలో భాగ్యస్థానంలో సంచరించే సమయంలో మీకు అభద్రతా భావం ఏర్పడుతుంది, భయం అనేది కూడా కలుగుతుంది. మనము ఈ యొక్క వ్యవహారంలో ముందుకు వెళ్ళగలమా లేదా ఇది కొనసాగించగలమా, సగంలోనే ఆగిపోతుందా అన్న ఒక మీమాంస అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో ఇంకా మంచి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారండి. అలాగే 10వ స్థానంలో బుధ భగవానుడు సంచరించే సమయంలో ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి ఉన్నతి లభించడమే కాకుండా
మీరు ఏ వృత్తిని అయితే చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి మీ యొక్క మాట మంతి చక్కగా పారడం జరుగుతుంది. అందువల్ల మీరు ఏమైతే చెప్తారో దానికి ఇతరులు ఆకరించబడడం కూడా సంభవిస్తుందని. లాభస్థానంలో ఇప్పుడు రవి భగవాను సంచరించడం వల్ల చాలా అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు. వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందడమే కాకుండా మీకంటూ ఒక నూతన వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన కలిగి దాంట్లో కూడా నువ్వు చొరవ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే చూసినట్లయితే ఇక్కడ సమసప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఇప్పుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు కూడాను పెద్దల యొక్క మధ్యవర్తిత్వం ద్వారా తొలగిపోవడమే కాకుండా మీరు భార్యాభర్తలుగా ఉన్నటువంటి కలిసిమెలిసి ఆధ్యాత్మిక చింతనలో అడుగు పెట్టడం కూడా సంభవిస్తుంది. అందువల్ల ప్రశాంత జీవితాన్ని మీరు పొందుతారండి. అయితే చంద్ర భగవానుడు ఇప్పుడు దశమ కేంద్ర స్థానంలోను లాభస్థానంలోను అయినవేనసైన భోగస్థానంలో సంచరించడం వల్ల ముఖ్యంగా మీకు 4 రోజులు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి. అవి 22, 23, 24, 25 తేదీలు చాలా చక్కగా ఉంది. మీకు ఉగాదిలో మంచి అవకాశాలు కలిసి రావడం, ఉగాది నుండి మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు జరగడం కూడాను సంభవించబోతుందండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీరు లక్ష్మీ నరసింహస్వామిని అలాగే అష్టలక్ష్మీ దేవతలను కానీ మీరు ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహాల అనుకూలతను బట్టి ఎలాంటి ఫలాఫలాలు వీరు పొందబోతున్నారో చూసినట్లయితే మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇప్పుడు మీ రాశికి భాగ్యస్థానంలో సంచరించడము మంచి మంచి అవకాశాలను ఇస్తూ ఆర్థికంగా ఎదుగుదల వైపు ప్రయాణాన్ని కొనసాగించినప్పటికీ మీ యొక్క ముక్కోపతనం వల్ల మీకున్నటువంటి అసహనం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కారణం ఏమిటంటే అష్టమంలో శని భగవానుడు ఉండడం వల్ల అర్ధ ఫలితాన్ని కూడా పొందలేని పరిస్థితుల్లో ఉంటారు. అర్ధ ఫలితం అంటే ఏమిటంటే ధన ఫలితాన్ని పొందలేరు. అంటే ఏమిటంటే ఇక్కడ అష్టమ శని మనకు ఆడంబరానికి పనికిరాదు, హంబుల్గా ఉండాలి. ఒకవేళ మీరు చేస్తున్నటువంటి వాటిలో అడ్వర్టైజ్మెంట్ కానీ మీరు చేయగలిగితే మీరు చేసే ప్రతి పని కూడాను ఆటంకమై మధ్యలో నిలిచిపోవడం సంభవిస్తుంది. అది ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ. అలాగే 23వ తారీఖు నుండి కుజ భగవానుడు కూడా అష్టమంలోకి రావడం వల్ల కొన్ని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, తత్ఫలితంగా మీకు ముక్కోపతనం కలిగి ఇతరుల్ని కూడా నిందించే స్థాయికి వెళ్ళిపోవడము, మీరు చేస్తున్నది అందరికి తెలుసు తప్పని కానీ నేనేం తప్పు చేయలేదు అని వాగ్విధం చేయడం కూడా సంభవిస్తుంది. అలాగే దశమ కేంద్ర స్థానంలో రవి భగవానుడు సంచరించడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అయితే పై అధికారులకు కూడా చాలా నష్టాన్ని కలిగించే విధంగా ఉంది. మీరు రాజకీయ నాయకులు చెప్పే విధంగా నడుచుకొని మీరు వృత్తిని మీరు చేస్తున్న ప్రొఫెషన్ని కొనసాగించడం వల్ల మీ యొక్క ప్రవృత్తిని కూడాను పక్కన పెట్టి ఇతరులు చెప్పిన ప్రవోకింగ్కి మీరు అలవాటు పడి వారు చెప్పింది చేయడం వల్ల మీ యొక్క పదవులు కూడా చేటు కలిగే అవకాశము ఈ సందర్భంగా కనబడుతుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి. అలాగే లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచరించడం వల్ల మీ కుటుంబానికి కావాల్సిన నవీన వస్తువులు కొనడమే కాకుండా వ్యాపారంలో ఎంటర్టైన్మెంట్ని కలిగించే విధంగా ఉన్నటువంటి లగ్జరీస్ గూడ్స్ని అమ్మేవారికి చాలా అద్భుతమైనటువంటి లాభాలు లభించబోతున్నాయి. మ్యారేజ్ బూరీస్ నడుతున్నటువంటి వారు కావచ్చు, సుగంధ ద్రవ్యాలని అమ్ముతున్నటువంటి వారు కావచ్చు, అలాగే ఫర్నిచర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు నడుతున్నటువంటి వారికి, అలాగే బ్యూటీ పార్లర్లు నడుతున్నటువంటి వారికి చక్కటి అదృష్టం అనేది వారం సంభవించబోతుంది. మీ యొక్క షాపులు కావచ్చు, మీ యొక్క వ్యవస్థలో అంటే మీ యొక్క సంస్థలు ఏదైనా కానీ అన్ని కిక్కిరిసినటువంటి జనంతో సమూహంతో ఉండబోతుంది, లాభాల మీద లాభాలు పొందబోతున్నారు. అలాగే చూసినట్లయితే సమసప్తమ స్థానంలో బృహస్పతి మీ యొక్క రాశినే చూడడం అక్కడి నుంచి చూస్తే చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ధనానికి మాత్రం కుదు ఉండదు. అయితే మీ పిల్లల విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క దురలవాట్లని, వారికి వివాహ వయసు వచ్చినప్పుడు కలిగే కొన్ని అవాంఛనీయమైన కోరికలను కూడాను మీరు గమనించి తగిన రీతిలో స్పందిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడాను ఎంత అన్యోన్యత ఉన్నప్పటికీ
భార్యకి తగినట్టుగా భర్త, భర్తకు తగినట్టుగా భార్య నడుచుకుంటేనే సర్వే అవ్వగలరు. ఎందుకంటే ఇక్కడ సమసప్తమ స్థానంలో ఇప్పుడు కేతు కూడా సంచరించడం వల్ల డిటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే పిల్లలు చాలా చక్కగా చదువుకోవడం జరుగుతుంది, అలాగే సంతానం నుండి మంచి శుభవార్త లభించబోతుంది. అయితే వీటన్నిటికీ ఒకే ఒక మైనస్ కనబడుతుంది, మీకున్నటువంటి ముక్కోపుతనం వల్ల చిన్న పెద్ద అనే భేదాలు లేకుండా మాట్లాడటం సంభవిస్తుంది, అందువల్ల అగౌరవం కూడా సంభవిస్తుంది, అగౌరవం కలుగుతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారంలో చూసినట్లయితే చంద్ర భగవానుడు భాగ్యస్థానంలోను అలాగే దశమ కేంద్ర స్థానంలోను లాభస్థానంలో సంచరించడము ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల మీకు 23వ తారీఖు, 24, 25, 26 తారీఖులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించి ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. అలాగే మీరు విష్ణు ఆరాధన చేయడము, శివభగవాన్ని పూజించడం చేయగలిగితే మిథున రాశి వారికి ఈ వారం అంతా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహాలు వాటి గోచారం బట్టి ఎలాంటి ఫలితాలు లభిస్తున్నాయో చూసినట్లయితే కర్కాటక రాశి అధిపతి చంద్ర భగవానుడు ఈ వారంలో ముఖ్యంగా మీ యొక్క రాశికి అష్టమంలోను నవములో భాగ్యస్థానాల్లో సంచరించడం అనేది, నవం అంటే భాగ్యస్థానము, అలాగే దశమ కేంద్ర స్థానం రాజ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే మీకు 22వ తారీఖు, 23వ తారీఖు చంద్రాష్టమం సంభవిస్తుంది. ఆ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార నిమిత్తం మీరు పెట్టుబడి కావచ్చు, అలాగే మీరు ప్రయాణం చేసే వాహనాల్లో వెళ్ళే సమయంలో కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, మీ కుటుంబ సభ్యులతో చర్చించేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇక్కడ అష్టమంలో మనం చూసినట్లయితే విశేషించి బుధ భగవానుడు సంచరించడం సంభవిస్తుంది, అందువల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం సంభవిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎప్పుడైనా కానీ బుధ భగవానుడు అష్టమంలో సంచరించే సమయంలో మీరు తడవ తడవకి డబ్బుని పొందడము, ఆర్థికంగా ఎదుగుదల అవ్వడం సంభవిస్తుంది. ఈ వారము ఎవరు చెప్పినా ఒప్పుకోకండి, మీకు ధనం మాత్రం కంపల్సరీగా మీ చేతికి వస్తుంది. అలాగే సమసప్తమ స్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి నిర్లిప్త, నిరుత్సాహము ఇవన్నీ కూడా ఇంకా పెంచి పెరిగి మీ మధ్యలో దూరం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 23వ తారీఖు నుండి చూసినట్లయితే కుజ భగవానుడు కూడా సమసప్తమ స్థానంలోకి రావడం సంభవించినప్పుడు ఒకరి మీద ఒకరి అర్జెన్సీ ఫామ్ అవుతుంది. మాకు ఇప్పుడు అవసరమైంది, ఇప్పుడే జరిగిపోవాలి, నాకు ఇప్పుడు చీర కావాలి, నాకు ఇప్పుడే చీర కావాలి, నాకు ఇప్పుడు బండి కావాలి, నాకు ఇప్పుడే బండి కావాలి అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది. అందువల్ల కోపతాపాలకి దారితీసి అనవసరమైనటువంటి వైరం పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే రణరుణ రోగస్థానంలో బృహస్పతి, కేతువు కూడా సంచరించడం జరుగుతుంది. కనుక ఆధ్యాత్మిక చింతన పట్ల మీకు కొద్దిగా నమ్మకం తగ్గిపోతుంది. నేను ఇన్నాళ్ళు పూజ చేస్తున్నాను కానీ నాకేం ఫలితం రాలేదే, నేను ఎందుకు దేవుని పూజించాలన్న ఆలోచన కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీకు 30వ తారీఖు తర్వాత మీకు అద్భుతమైనటువంటి భగవంతుని కృపా కటాక్ష వీక్షణాలు రాబోతున్నాయి. అలాగే చూసినట్లయితే ఇక్కడ రాహు భగవానుడు ఇప్పుడు అయిన వేయనసైన భోగస్థానంలో సంచరించే సమయంలో ఇతర దేశాలు ఉన్నటువంటి వారికి కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. తమ చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక చిన్న కూలి పని కూడా కావచ్చు, ఇది నిలుస్తుందా ఊడిపోతుందన్న మీమాంస మిమ్మల్ని వెంటాడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీకు రాబోయే కాలం అంటే జూలై 1 తర్వాత మీకు చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే శుక్ర భగవానుడు ఇప్పుడు చూసినట్లయితే రాజస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. వారు చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ చాలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం, వారు వేసే ప్రణాళికలు కూడా బాగా అభివృద్ధిలోకి రావడము, అవన్నీ కూడా ఒక దారిలోకి వచ్చి వారి కుటుంబ వ్యవస్థ ఉన్నతంగా లగ్జరీగా జీవించడం కూడా ఈ వారం సంభవించబోతుంది. అలాగే చూసినట్లయితే ఈ చంద్ర భగవాన్ యొక్క చంద్రాష్ట సమయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సమయం అంతా అద్భుతంగా ఉంది. మీకు 24, 25, 26, 27, 28 వరకు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని చంద్ర భగవాన్ అందించబోతున్నాడు. చంద్రుని యొక్క కృపా కటాక్షంతో మీకు ఆహ్లాదభరితమైన జీవితము ఈ వారంలో సంభవించబోతుంది. అయితే మీరు లక్ష్మీదేవిని ఆరాధన చేయడము, అలాగే వినాయకుని పూజించగలిగితే ఈ వారం అంతా కూడాను మీకు ఎదురులేని విధంగా ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఇప్పుడు సింహరాశి గురించి
సింహరాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహస్థితులు ఏ విధంగా అనుకూలిస్తున్నాయో చూసినట్లయితే, ఇక్కడ సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఇప్పుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతాం. ఎప్పుడైతే రవి భగవానుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడో మీకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, లేదంటే బ్యాంక్ ద్వారా మెచ్యూరిటీ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్తో ఉన్నటువంటి ధనము మీ ఇంటికి రాబోతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మీ వంతు. అయితే సమసప్తమ స్థానంలో ఇప్పుడు బుధ భగవానుడు సంచరించడం వల్ల మీ కుటుంబంలో వివాహము కానటువంటి వారికి వివాహ సంబంధాలు వస్తూ పోతూ ఉంటాయి. స్థిరంగా ఏది సెట్ కాలేదు, నాకు పెళ్ళి అవుతుందా లేదా అన్న మీమాంసం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే 25వ తారీఖు తర్వాత మీకు అవకాశాలన్నీ కూడా రావడము, ఉగాది తర్వాత మీకు త్వరగా వివాహం సంభవించడం, వివాహం జరగడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మీ రాశికి రణ రోగస్థానాన్ని మనం గమనించాలి. అందులో శని భగవానుడు ఉన్నాడు, 23వ తారీఖు నుంచి కుజ భగవానుడు కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు చాలా అదృష్టాన్ని ఇవ్వబోయే గ్రహాలుగా ఉన్నాయి. ఒకటికొకటి శత్రుస్థాన శత్రు గ్రహాలు అయినప్పటికీ కుజ భగవానుడు మకర రాశిలో ఉచ్చ పొందడం సంభవిస్తుంది. కనుక ఈ అవకాశాన్ని తీసుకొని కానీ మీరు ప్రయత్నిస్తే, ఇన్నాళ్ళుగా 10 సంవత్సరాల నుండి మీరు బాధపడుతూ మీ పనులన్నీ జరగకుండా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు విద్యార్థులు కావచ్చు, లేదా వ్యాపార సంస్థలు పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులని ఎందుకు అంటున్నానంటే, ఒక PhD చేయాలనుకుంటే కూడాను ఒక 2 సంవత్సరాల్లో పూర్తయ్యేది, 7-8 సంవత్సరాలుగా మీరు కొనసాగిస్తూ మీకున్నటువంటి ప్రాజెక్టు మేనేజర్ కావచ్చు, మీకున్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావచ్చు, మీకు సరైన సంతకాలు పెట్టకుండా ఉడగాడిస్తున్నారు. కానీ ఈ సమయంలో మీకు అదృష్టం రాబోతుంది. ఖచ్చితంగా వారే మిమ్మల్ని పిలిచి వారు సైన్ పెట్టడము, మీరు ప్రమోట్ అవ్వడం కూడా సంభవించబోతుంది. అలాగే చూసినట్లయితే రాహుభగవాన్ లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాజకీయ పరంగా మీకు మంచి ఉన్నతి లభిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వారికి కూడాను చాలా అద్భుతమైన యోగం రాబోతుంది. మీరు ఇన్నాళ్ళుగా ఎవరి చేతనైతే మాట పడ్డారో వారే మిమ్మల్ని ఎత్తుకుంటూ రావడము, మీకు సహాయ సహకారాలు అందించడం కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ చంద్ర భగవానుడు ఇక్కడ మనం చూసినట్లయితే 24వ తేదీ 25వ తేదీ చంద్రాష్టమాన్ని పొందడం జరిగింది. ఈ 2 రోజులు తగు జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా ఉగాది రోజే మీకు చంద్రాష్టమం ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ రోజు మనం ఏమైనా పని చేయకూడదా? ఎంజాయ్గా ఉండకూడదా? పండగ చేసుకోకూడదా? ఎడకి వెళ్ళకూడదు? అంటే అన్ని చోట్ల వెళ్ళవచ్చు. కానీ ఏదైతే మీకు ఇంపార్టెంట్, మీ జీవితాన్ని నిర్ణయించే విషయం ఏదైతే ఉంటుందో దాని పట్ల మాత్రం కొద్ది జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అయితే 22వ తారీఖు 23వ తారీఖు 26, 27, 28 తారీఖులు మీకు అనుకూలంగా ఉంది. వీటిని ఉపయోగించి ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే మీకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అనుమానాలు కూడా తొలగిపోయి ముందుకెళ్లాలని భగవంతుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీరు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం, దక్షిణామూర్తిని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ వారం పొందుతున్నారు. ఇప్పుడు కన్యారాశి గురించి చూద్దామండి. కన్యారాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహాలు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు లభించబోతున్నాయో చూసినట్లయితే, కన్యారాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇప్పుడు మీ రాశికి రణ రోగస్థానంలో సంచరించడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య పీడితంగా బాధపడుతున్నటువంటి రోగాల్ని తొలగించుకునే దశలో మీరు ప్రయత్నించేవన్నీ కూడా సక్సెస్ కాబోతున్నాయి. మీకు ఇన్నాళ్ళుగా అప్పు ఎందుకు చేశామురా అన్న ఆలోచన లేకుండా మీరు అప్పు మీద అప్పు చేస్తూ వచ్చినారు. ఆ అప్పుని తొలగించుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికల్ని ఇప్పుడు రచించబోతారు. తత్ఫలితంగా మీరు ఈ రుణ విమోచన మార్గాన్ని ఎన్నుకోబోతున్నారని చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే మీ రాశికి చతుర్థ స్థానంలో బృహస్పతి కేతువు సంచరించడం, తత్ఫలితంగా కుటుంబంలో ఒక అలజడి ఏర్పడడం జరుగుతుంది. అది దేనికి సంబంధించింది అంటే, నాగదోషాన్ని చూపించే విధంగా ఉంది ఈ వారంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు తత్వ గొడవలు చూసినట్లయితే. అందువల్ల మీరు తెలివిగా నాగదోష పరిహారం చేపించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా 23వ తారీఖు నుండి
కుజ భగవానుడు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. కనుక మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానం కావచ్చు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క సోదరి సోదరిమలు కావచ్చు, ఏదైనా ఒక స్పోర్ట్స్ సంబంధమైనటువంటి వ్యవహారంలో కానీ ముందుకెళ్లాలంటే చాలా అనుకూలంగా ఉంది, వారి లక్ష్యాన్ని వారు చేరుకుంటారు. అయితే మీకున్నటువంటి ఒక మైనస్ ఏమిటంటే, మీకు కావలసినటువంటి వస్తువు మీ పక్కనంగిట్లోనే ఉంటుంది, కానీ దాన్ని మర్చిపోయి ప్రపంచమంతా తిరిగేస్తారు, చివరికి దొరికేది మీ పక్కింట్లోనే పక్క అంగిట్లోనే ఉంటుంది. అది ఈ వారం మీకు అలా సంభవించబోతుంది. ఇన్నాళ్ళకి ఎక్కడెక్కడో తిరిగారు అనారోగ్య కారకులై, కానీ ఎక్కడ బాగా కాలేదు, ఇప్పుడు పక్కన ఒక మీటర్ దూరంలోనో లేదా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీకు ఉపశమనం జరగబోతుంది. అలాగే సంతాన విషయంలో వారికి ఉన్నటువంటి కోపతాపాలను మీరు అర్థం చేసుకుని మీరు ముందుకెళ్ళాలి. వారు కోప్పడి మీరు కోప్పడి ఇద్దరు గొడవలు పడుకొని కుటుంబంలో అశాంతిని కల్పించే విధంగా ఉండకుండా చూసుకోవాలి మీరే. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సమసప్తమ స్థానంలో రవి భగవానుడు సంచరిస్తున్నాడు. రవి భగవానుడు సమసప్తమ స్థానంలో పనికిరాడు, ఎక్కువగా అగ్రెసివ్నెస్ ని ఇవ్వడం జరుగుతుంది, పెత్తనం చేయడం జరుగుతుంది మీ భాగస్వామి పైన. వాళ్ళు భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, దాన్ని సర్దుబాటు చేసుకుని మనం ముందుకెళ్ళగలం, లేకపోతే ఇబ్బంది పాలవుతాం. అంతేకాకుండా అష్టమంలో ఇప్పుడు శుక్ర భగవానుడు సంచరిస్తున్నాడు. మీకు తెలియని ఒక రహస్యం ఏమిటంటే, అష్టమం అనేది ధనస్థానం, కాబట్టి మీకు ధన రూపంలో మీ ఇంటిని తలుపు తట్టబోతుంది లక్ష్మీదేవి. కానీ ఒక మైనస్ ఏమిటంటే, స్త్రీ సౌఖ్యం తక్కువ ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్యం కావచ్చు, లేకపోతే వారికి ఒక విధమైనటువంటి ఈగోనెస్ కావచ్చు రావడం, మీ యొక్క సంసార జీవితంలో అడ్డపడడం జరుగుతుంది, కానీ డబ్బుకు మాత్రం కుదవదు. అలాగే చూసినట్లయితే దశమ కేంద్ర స్థానము రాజ్యస్థానం అయినటువంటి పదిలో రాహు భగవానుడు సంచరిస్తున్నాడు. కనుక మీ యొక్క కుటుంబంలో చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికల్ని రచించే కాలం వచ్చింది. అంటే ఏమిటి, ఐడియాస్ వస్తాయి. ఇన్నాళ్ళుగా మీరు ఒకే ఉద్యోగంలో చాలా సంవత్సరాలు సేవ చేస్తూ వారికి స్లేవరీగా ఉన్నారు, బానిసలుగా. ఇప్పుడు మీకంటూ ఒక తెలివితేటలు పుడతాయి, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, తత్ఫలితంగా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఆదాయాన్ని పొందాలన్నటువంటి ఒక ఆలోచన కలగడము, అభివృద్ధి పథం వైపు నడవడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ వారంలో చంద్ర భగవానుడు రణరణ రోగస్థానంలో బుధ భగవాన్తో కలిసి సంచరించడం, అలాగే రవి భగవాన్తో సంచరించడము సమసప్తమ స్థానంలోను, శుక్ర భగవాన్తో సంచరించడము అష్టమ స్థానంలో చూసామండి. అందువల్ల మీకు 26, 27, 28 తేదీలు చంద్రాష్టమం సంభవిస్తుంది. అయితే మీకు అద్భుతమైనటువంటి కాలము, పిల్లలకి పోటీ పరీక్షలు నెక్కుకొచ్చే కాలము 22, 23 తేదీల్లో చాలా అనుకూలంగా ఉంది. అలాగే చూసినట్లయితే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని గొడవలు తగ్గడానికి మీకు 24, 25 తేదీలు కూడా అనుకూలంగా ఉందండి. మీరు ఆదిత్య హృదయాన్ని పఠనం చేయడం కానీ ఈశ్వర ఆరాధన, శివుని ఆరాధన, ఈశ్వర ఆరాధన ఒకటే, శివుని ఆరాధన చేయడము ఇలా చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు తులారాశి గురించి చూద్దామండి. తులారాశికి చెందినటువంటి వారికి మార్చి మాసం 22వ తారీఖు నుంచి మార్చి మాసం 28వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి శాస్త్రోక్తంగా ఎలా ఉందో చూసినట్లయితే, తులారాశ్యాధిపతి శుక్ర భగవానుడు ఇప్పుడు సమసప్తమ స్థానంలో సంచరించడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందండి. అయితే ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ఉంటాయి, మీ యొక్క సౌఖ్యానికి కుదవండదు. అయితే మీ చేతిలో ఈ వారమంతా డబ్బు నిలవదండి. అలాగే రణరణ రోగస్థానంలో రవి భగవానుడు సంచరించడము ఒక యోగాన్ని ఇవ్వబోతుంది. ఉద్యోగం కోసం ఎదుగుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేదా విద్య అర్హత కలిగినటువంటి వారు, పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసినటువంటి వారికి చాలా మంచి అవకాశాలు ఎదురు చూస్తున్నాయండి. అయితే మీరు వెళ్ళాలి కానీ ఆ అవకాశము మిమ్మల్ని ఎత్తుకుంటూ రాదండి, ఇది గమనించాలి. అనారోగ్యకరమైనటువంటి వాతావరణం కూడా కనబడుతుంది. మీకు
ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావడము, కళ్ళు మంటలేయడము, తల దిమ్మలు తిరగడం కూడా సంభవిస్తుంది. అందుకని చల్లని వాతావరణంలో మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. పంచమ స్థానంలో బుధ భగవాను సంచరించడం వల్ల మీ సంతానానికి మంచి అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయంటే, వారి యొక్క ఉపాధ్యాయులే వారికి సలహాలు ఇవ్వడము, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇంకా బాగా వస్తావు అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల వారి యొక్క లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి, చేజిక్కించుకోవడానికి ముందుకెళ్ళడం సంభవిస్తుంది. అలాగే చూసినట్లయితే చతుర్థ స్థానం సుఖస్థానంలో శని భగవానుడు 23వ తారీఖు నుండి కుజ భగవానుడు ఇద్దరు ఉండడం వల్ల మీ యొక్క కుటుంబంలో అన్నీ ఉన్నా కానీ మీరు అనుభవించలేని పరిస్థితిలో ఉండడం, అవసరపడి ఎవరికైనా కానీ మీరు మాటిస్తే దాన్ని మాటని నెరవేర్చుకోకపోవడం కూడా సంభవిస్తుంది. మీ తల్లికి కావచ్చు, ఒకవేళ ఈ జాతకులు స్త్రీ అయితే వాళ్ళ భర్తకు కావచ్చు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంటికి కానీ ఇల్లాలకు కానీ హాని జరిగే విధంగా వాతావరణం సంభవిస్తుంది. అలాగే చూసినట్లయితే వాహన ప్రమాదాలు కూడా సంభవిస్తాయండి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఈ వారంలో సొంత ఊరికి కానీ సొంత గ్రామానికి కానీ వెళ్లకుండా ఉండడమే మంచిదండి. అక్కడికి వెళ్తే అనవసరమైన గొడవలు పడతారండి. అలాగే ధైర్య వీర్య సహాయ స్థానంలో కేతు భగవాను సంచరించడం అద్భుతంగా ఉంది. మీరు అనుకున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళడము, గురువుల్ని సందర్శించడము, వారి దగ్గర గురు ఉపదేశం పొందడం కూడా చేస్తారు. సంతాన విషయంలో వారికి తగినటువంటి జ్ఞాన ఉపదేశాన్ని తల్లిదండ్రులే చేయాలి. ఈ సమయంలో గురువుల దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. అయితే రాహు భగవానుడు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఇతర దేశాల్లోకి వెళ్తున్నటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలుగా ఉండాలి. అనారోగ్య పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. విచిత్రమైనటువంటి రోగాల బారిన పడటమే కాకుండా మీరు జీవితకాలము ఆ రోగంతో బాధపడడం సంభవిస్తుంది. కనుక ఆడంబరంగా బాహాటంగా బయట తిరగకుండా మీ పని మీద ఏదో చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించడం మంచిదండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే చంద్రభగవానుడు మీ రాశికి విశేషించి రణరుణ రోగస్థానంలోను, అలాగే సమసప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను సంచరించడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను తులారాశి గురించి మీకు తెలియజేస్తున్నాను. కనుక పంచమ స్థానంలో రణరుణ రోగ స్థానంలోను, సమసప్తమ స్థానంలో సంచరించడము విశేషంగా మనం గమనించాలి. అయితే ఈ వారం చంద్రుడు సంచారం చాలా అనుకూలంగా ఉందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వనదుర్గాదేవిని పూజించడం కానీ, అలాగే నాగదేవత ప్రతిష్ఠ చేసిన చోటుకి వెళ్ళి ఒక బౌల్లో పాలు పెట్టడము, ఇలాంటివి పరిహారాలు చేస్తే చంద్రుని యొక్క సంచారంలో మీరు మంచి అనుకూలతను పొందడం కూడా సంభవిస్తుందండి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూద్దామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహాల ప్రాప్తాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారు పొందబోతున్నారో చూసినట్లయితే, ఇక్కడ వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ వారం 23వ తారీఖు నుంచి మకర రాశిలోకి సంచరించడం జరగబోతుంది. అంటే మీ రాశికి ధైర్య వీర్య సహాయ స్థానంలోకి సంచరించబోతున్నాడు. కనుక అది ఉచ్చ పొందబోతున్నాడు. కనుక ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఈ వారం మీరు పొందబోతున్నారండి. అంతేకాకుండా ఇక్కడ ధైర్య వీర్య సహాయ స్థానంలో శని భగవానుడు కూడా ఉండడం వల్ల ఎంత ధైర్యం ఉన్నా కానీ మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అనేది ఉంటాయండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంపీరియారిటీ కాంప్లెక్స్ అనేది మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, మనం చేసే ప్రయత్నం కరెక్టేనా, మనం వెళ్ళే మార్గం కరెక్టేనా అన్న మీమాంస మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. అలాగే చూసినట్లయితే ధనవాక్కు కుటుంబ స్థానంలో ధనకారకుడైనటువంటి బృహస్పతి సంచరించడము చాలా విశేషమైన ఫలితాలు వస్తున్నప్పటికీ ఆ డబ్బుకి మీరు విలువ ఇవ్వకుండా పోవడం జరుగుతుందండి. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ ఖచ్చితమైనటువంటి విలువలతో జీవితాన్ని కొనసాగించాలన్న అభిప్రాయం మీకు కలుగుతుంది. కారణమే కేతు అందులో సంచరించడం వల్ల కూడా. అలాగే చతుర్థ స్థానంలో బుధ భగవానుడు సంచరించడము అంత యోగదాయకంగా మీకు ఉండకపోయినా కానీ
మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు కూడాను క్రమక్రమంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలోనే అనవసరంగా ఇన్నాళ్ళు సమయాన్ని వృధా చేశామన్నటువంటి ఆలోచనలు కలిగి ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి, అలాగా మనకున్నట్టు తెలివితేటలు ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలు పడడం జరుగుతుందండి. పంచమ స్థానంలో రవి భగవానుడు సంచరించడం వలన సంతానానికి గవర్నమెంట్ ద్వారా ఉద్యోగ ప్రాప్తిని పొందగలిగే అవకాశాన్ని పొందడమే కాకుండా వారికి ఒక కసి లాంటిది ఏర్పడుతుందండి. ఎలాగైనా సాధించుకురావాలన్న సదుద్దేశం మీలో కలుగుతుంది. ఇన్నాళ్ళుగా ఏదో జీవించినాములే, లేసాములే, పడుకున్నాములే, తిన్నాములే, ఉన్నాములే అన్నట్టుగా ఉన్నటువంటి వారు, వారికంటూ ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. అందువల్ల వారు ఉత్తమ స్థితిని పొందడం కూడా జరుగుతుందండి. రణరణరోగ స్థానంలో శుక్ర భగవానుడు సంచరించే సమయంలో కుటుంబంలో విలాసవంతమైన జీవితాన్ని పొందడానికి మీరు ఉపక్రమిస్తారు. తత్ఫలితంగా అనారోగ్య పీడితులు కూడా అవ్వడం జరుగుతుంది. అప్పు చేసినా కానీ మనం జీవించాలన్న ఆలోచన ఉంటుంది, దాన్ని వదిలేయడమే మంచిదని. సమాజంలో మీకు గౌరవ మర్యాద లభించడమే కాకుండా మీరు ఎక్కడైతే వృత్తి వ్యాపారాలు చేస్తున్నారో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మంచి పలుకుబడి పెరగబోతుంది, మంచి గౌరవ మర్యాదలు రాబోతున్నాయి, చక్కటి ఫలితాలు కూడా లభించబోతున్నాయి. అయితే ఇక్కడ లాభస్థానాధిపతియే మీకు చతుర్థ స్థానంలో సంచరించడం అనేది చూసినట్లయితే మీరు చదువుకున్నటువంటి విద్యకు తగినటువంటి అర్హత కలిగిన ఉద్యోగాలు కూడా ప్రాప్తించబోతున్నాయి ఈ వారం. అయితే భాగస్వామి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే వృశ్చిక లగ్నానికి ఇక్కడ భాగ్యస్థానాధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఇప్పుడు మీ రాశికి సుఖస్థానంలోను, అలాగే పూర్వపుణ్య స్థానం 5లోను, అలాగే రణరోగ స్థానంలో సంచరించడం సంభవిస్తుంది. కనుక మీకు 24, 25, 26, 27 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 4 రోజులు ఉపయోగించుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు చండికా పరమేశ్వరిని ఆరాధన చేయడము, విశేషించి నటరాజస్వామిని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి చూద్దామండి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో అంటే మార్చి 22 నుంచి మార్చి 28వ తారీఖు వరకు గ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయో చూసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు రావడానికి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఎలాగంటే మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించడానికి బృహస్పతి జన్మరాశిలోనే ఉండడము, మీకున్నటువంటి వేగము అంటే అనవసరమైనటువంటి వాటి చోట్ల మీరు వాగుతుంటారు, ఆ వాగుడుతనాన్ని తగ్గించడానికి కేతు భగవానుడు జన్మలోనే సంచరించడం వల్ల మీ నోటికి తాళం వేయడం జరుగుతుందండి. అంటే అర్థం ఏమిటంటే అనవసరమైనటువంటి వాటికి మీరు ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి అవకాశము, జన్మలోనే బృహస్పతి అలాగే కేతు పనిచేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే 23వ తారీఖు నుంచి ధనవాకు కుటుంబ స్థానంలోకి కుజభగవానుడు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ధనవాకు కుటుంబ స్థానంలోకి కుజభగవానుడు వెళ్తున్నాడో అతను ఎక్కువ టాకేటివ్, ఎక్కువగా మాట్లాడడం, లూస్ టాకింగ్ అంటారు దీన్ని. అలాగే శని భగవానుడు కూడా ఉన్నాడు. మీరు ఏ మాట్లాడినా కానీ ఆ మాట ఇతరులకి చేదు అనిపిస్తుంది. మీరు చెప్పేది మంచే కావచ్చు కానీ ఇతరులు దాన్ని వింటే ఇతను చెప్పేదాన్ని పనికి మాలిని మాట్లాడేసి మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ దోషాన్ని తొలగించుకోవడానికే ఇప్పుడు నేను మొదటే చెప్పేసిన బృహస్పతి జన్మరాశిలో ఉండడం జరిగింది. కనుక భయపడాల్సిన అవసరం లేదు, మీరు రిజర్వ్ గా ఉండడమే మంచిది. ధైర్యవీర సహాయ స్థానంలో బుధ భగవాన్ సంచరించేటప్పుడు మీ యొక్క కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది కానీ ఇతరులకి అది నచ్చాలి కదండి, అందుకనే మీ నోటికి తాళం వేయండి, అంటే మితభాషిత్వాన్ని పాటించండి అని చెప్తున్నాను. సుఖస్థానంలో రవి భగవాన్ ఉన్నాడు, అన్నీ ఉంటాయి మీ ఇంట్లో కానీ సుఖించడానికి తగినటువంటి సమయమే ఉండదు. వెరీ బిజీ షెడ్యూల్, అంటే పని మాత్రం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ లాభాలు మాత్రం తక్కువ ఉంటాయి అని చెప్తున్నాను. శుక్ర భగవానుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తాడు. నవీన వస్తువులు కొనాలని పోవడం కానీ లేకపోతే నూతనమైనటువంటి ప్లేసులకి వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ సంభవిస్తుంది. అలాగే తొందరపడి మీరు కాలువ గట్టల దగ్గర కానీ అలాగే శిశోర్ దగ్గర కానీ ఉండి నీటి గండాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూసినట్లయితే ఇప్పుడు ధనుసు రాశికి సమసప్తమ స్థానంలో రాహు భగవానుడు సంచరిస్తున్నాడు. రాహు భగవానుడు సమసప్తమ స్థానంలో ఉండడం, కేతు భగవానుడు కూడా జన్మరాశిలో ఉండడము, రాహు కేతుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ కూడాను అరెస్ట్ అయిపోవడం అనేది సంభవించింది.
మనం చూసినట్లయితే ఇక్కడ రాహుకేతుకి మధ్యలో సవ్యమార్గంలో సవ్యభాగంలో ఏ గ్రహాలు లేవు. అందువల్ల వీరికి కాలసర్ప దోషాన్ని కూడా ఆపాదించవచ్చు ఈ సమయంలో. అంటే ఏ గ్రహమైనా కానీ గమనించండి, అన్ని గ్రహాలు కూడా అపసవ్య దిశలోనే పోతున్నాయి, సవ్యదిశలో ఏ గ్రహాలు లేవు. అందువల్ల ఇక్కడ 180 డిగ్రీల్లో రాహుకేతువు సంభవించింది కనుక తప్పనిసరిగా మీరు రాహుకేతు పూజ చేపించడం మంచిది. లేదంటే ఏమవుతుందంటే అనవసరమైన గొడవలు రావడమే కాకుండా ప్రమాదాలు సంభవించడము, తర్వాత మీకు విలువ లేకుండా పోవడం కూడా జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించి ముందుకెళ్ళాలి. అయితే చంద్ర భగవాన్ యొక్క అనుగ్రహాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు 22, 23వ తేదీలోను అలాగే 26, 27 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. ఈ 4 రోజులు ఉపయోగించి ముందుకెళ్ళండి. అయితే మీరేం చేయాలంటే శనిని ఆరాధన చేయడము, శనికి సంబంధమైనటువంటి దోషాలు తొలగడానికి పేదవారికి దానం చేయడము, కాకులకి భిక్ష పెట్టడము, అదర్ చూసి కుక్క నల్ల కుక్కలకి స్వీట్ పెట్టడం చేయండి. ఈ దోషాలను తొలగి వెళ్ళి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మకర రాశి గురించి చూద్దామండి. మకర రాశికి చెందినటువంటి వారికి మార్చి మాసం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహాలు వాటి గోచారము ఎలాగ అనుకూలతను ఇస్తున్నాయి చూసినట్లయితే, ఇక్కడ మకర రాశి అధిపతిని శని భగవానుడు జన్మశని అయి కూర్చోన్నాడు. అక్కడ 23వ తారీఖు నుండి కుజి భగవానుడు సంచరించబోతున్నాడు. శని కుజులకి ఇద్దరికి ఒకరికొకరికి అపోనెంట్, అంటే ఒక రోజులో జరగాల్సిన పని కూడాను 10 రోజులు అవ్వడానికి అవకాశాన్ని కలిగించేది శని కుజుల కలయిక. అలా చూసినట్లయితే మీరు ఎన్నాళ్ళుగో ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ కూడాను మీకు అందుబాటులోకి రాకపోవడం అనేది సంభవిస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు రేపు అయిపోతుందిలే, ఎల్లుండి అయిపోతుందిలే, మనకు డబ్బు చేతికి వస్తుందని, కానీ ఏది కుదరదు. దీన్నే శని కుజుల యుతి అంటారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే చూసినట్లయితే ధనవాకు కుటుంబ స్థానంలో బుధ భగవాన్ సంచరించడం వల్ల అన్ని డిలేడ్ డిస్టర్బెన్స్ అవుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి వివాహ సంబంధమైనటువంటి శుభకార్యాలు కూడా లేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే కంటికి సంబంధించింది కానీ త్రోట్కి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. మీ కమ్యూనికేషన్ మీదనే దెబ్బ పడడం జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో రవి భగవానుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. తత్ఫలితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడమే కాకుండా మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నానికి రాజకీయ నాయకులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ సహాయ సహకారాలు అందించడం సంభవిస్తుంది. రవి అద్భుతంగా పనిచేస్తున్నాడు. శుక్ర భగవానుడు కూడా బాగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే సుఖస్థానంలో శుక్ర భగవానుడు ఉండడం వల్ల అన్ని సుఖాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ స్త్రీ యొక్క పెత్తనమే ఎక్కువ ఉంటుంది అని చెప్పాలి. అలాగే రణరుణ రోగ స్థానంలో రాహు భగవానుడు సంచరించడం వల్ల కూడాను మీకు మంచి యోగాన్ని ఇస్తున్నాడు. అంటే రవి భగవానుడు, శుక్ర భగవానుడు అలాగే రాహు భగవానుడు మీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. ఎలాంటి అదృష్టం అంటే ఆర్థిక ఎదుగుదల ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకుంటారు, మీ యొక్క అప్పచెల్లెలకి మీరు చేయవలసినటువంటి మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చడమే కాకుండా వారి నుంచి మన్నల్ని ఆశీర్వాదాలను కూడా పొందుతారు. అలాగే ఉగాదిని పురస్కరించుకొని చూసినట్లయితే మంచి పండగ వాతావరణం కలుగుతుంది. మీ యొక్క ధైర్యాన్ని, మీ యొక్క ఉన్నతిని, మీరు చేసే తెగువని అందరూ కొనియాడతారు. అలాగే చూసినట్లయితే చంద్ర భగవానుడు ఇప్పుడు మీ రాశికి ధైర్య వీర్య సహాయ స్థానంలోను అలాగే ధనస్థానంలోను అలాగే చూసిన సుఖస్థానంలో సంచరించడం అనేది అద్భుతంగా ఉంది. కానీ ధనం మాత్రం నిలబడదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. అప్పు చేసిన ఖర్చు పెడతారు కానీ ఆ ఖర్చులకి ఫలితం మాత్రం బాగొస్తుంది. అయితే మీకు ఈ వారంలో విశేషం చూసినట్లయితే 22, 23 తారీఖులు అలాగే 25, 27వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజులు ఉపయోగించి ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత కూడాను చాలా చక్కగా ఉండబోతుంది. అయితే ఫైనాన్షియల్గా మాత్రం కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటాయి, కానీ మిగిలిన అన్నింటిలో సుఖాలు అనుభవిస్తారు. అయితే ఈ వారంలో మీరు ముఖ్యంగా శివుని ఆరాధన చేయడము అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశికి చెందినటువంటి వారికి మార్చి మాసము 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహస్థితులు అనుసరించి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయో చూసినట్లయితే, ఈ వారంలో కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు అయనవేన శయన స్థానంలో సంచరించడమే కాకుండా 23వ తారీఖు నుండి ఆ స్థానంలోకి కుజ భగవానుడు లాభస్థానంలోంచి రావడం అనేది సంభవిస్తూ ఉందండి. అందువల్ల మీ యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుందంటే అరిచేతులు స్వర్గంలాగా ఉంటుందండి.
అంటే హరిశోధనలో చూపిస్తారు స్వర్గం కొంతమంది, ఇదిగో అదిగో ఇంత గొప్పోళ్ళు అవుతారు అంత గొప్పోళ్ళు అవుతారని చెప్తుంటారు మిమ్మల్ని చూసి. మీరేమో ఆశలు పెట్టుకుని వెళ్తూ ఉంటారు కానీ జరగవు. 10 రోజుల్లో జరగాల్సింది 10 నెలలు పడుతుంది. అలాంటి పరిస్థితి ఈ వారము కుంభరాశి వారికి సంభవించబోతుంది. కాబట్టి మీరు వాటన్నిటిని నమ్మకండి. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒకవేళ మీకు కుజుడు ఉచ్చరాశి అయినటువంటి మకరంలోకి ప్రవేశించినప్పటికీ కూడాను ఇక్కడ మీకు అంత అనుకూలత లేవు. ఎందుకంటే కుజుడు వేగంగా ప్రయాణం చేసే గ్రహము. ఎంత వేగం ఉంటుందంటే కరెంటు వేగం ఉంటుంది. అర్జెన్సీని ఫామ్ చేస్తాడు కానీ శని భగవానుడు దానికి వ్యతిరేకమైపోయా, నిదానంగా మందగమనుడు. అందువల్ల ఇవి రెండు కాంబినేషన్లు ఇక్కడ సెట్ కాకుండా పోతున్నాయి. అందువల్ల ఇతర దేశాలలో ప్రయాణం చేయాలనుకున్నా లేదా మీరు మంచిగా సుఖించాలనుకున్నా వైద్యంలో చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నా అన్ని కూడా లేట్ అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ కుంభరాశిలోనే బుధ భగవానుడు సంచరిస్తున్నాడు. అలాగే చూసినట్లయితే బుధుడు ఉన్నప్పుడే చంద్రుడు కూడాను ఈ వారము మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 22-23 తేదీలు అక్కడ ఉండిపోతున్నాడు. ఈ 2 రోజులు ఎలా ఉంటుందంటే మీకు అన్ని కొరతే, మీకున్నట్టు తెలివితేటలు కూడా పనిచేయవు. ఒకరు తిట్టేసి వెళ్ళినా కానీ స్పందించలేరు, సైలెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మీరు ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు డబ్బులు ఇస్తానని మీరు ముందుకెళ్ళినా వాళ్ళు అడిగేసరికి అయ్యో డబ్బులు లేవండి ఇంకొక వారం రండి అని చెప్పే విధంగా ఉంటుంది. అలాగే ధనవాకు కుటుంబ స్థానంలో కూడా చంద్ర భగవానుడు రవి భగవానుడు కలవడం జరుగుతుంది 24-25 తేదీల్లో. మీకున్నటువంటి స్పెషలైజేషన్, మీరు దేంట్లోనే ఒక దాంట్లో మంచి స్పెషలైజేషన్ ఉంటుంది, మీకు ప్రత్యేకత ఉంటుంది. అది మీకు తెలియకుండానే మీకు అర్హతను కలిగించే విధంగా రాబోతుంది. నేనా ఈ పని చేసింది, ఎందుక నాకు ఇంత మంచి పేరు వచ్చింది అన్నట్టుగా ఉండబోతుంది ఆ 2 రోజులు. చాలా అద్భుతంగా ఉంది. అయితే వచ్చే ధనాన్ని ఇతరులకు ఇవ్వకుండా మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. తనకు మాలిన ధర్మం పనికి మాలింది అంటారు అన్నట్లుగా అయిపోతుంది. అలాగే తృతీయ స్థానంలో శుక్ర భగవానుడు సంచరించడం జరుగుతుంది. 26-28 తేదీలు చంద్రుడు కూడా అందులో కలుస్తాడు. కనుక మీకు అన్ని బాగుంటాయి. కాకపోతే మీ కుటుంబంలో కొద్దిగా అల్లరి చిల్లరిగా ఉన్నటువంటి పిల్లల పట్ల మీకు అసహనం కలుగుతుంది. మీరు ఏ పనినైనా ధైర్యంగా చేయాలని అనుకుంటారు కానీ ధైర్యంగా చేసేసరికి ఏదో ఒక అడ్డంకి వచ్చి అది సగంలో ఆగిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి. రాహు భగవానుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మీ యొక్క తాతకు సంబంధమైనటువంటి వంశంలో ఒక విధంగా చెప్పాలంటే అనారోగ్యంతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వారు ఇతర ప్రాంతాలకి వెళ్ళే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీ మీద పడుతుంది. అంటే దూర ప్రాంతాలు కావచ్చు, దగ్గర ప్రాంతాలు కావచ్చు, అంటే వారు సెక్యూరిటీగా మీరు వెళ్ళాలి. అలాగే చూసినట్లయితే బృహస్పతి ఇప్పుడు మీకు మీ రాశికి లాభస్థానంలో సంచరించడం అనేది అద్భుతంగా ఉంది. అద్భుతమైనటువంటి పరిస్థితిని మీకు కలిగిస్తూ ఉంది. ఇక్కడ లాభాల మీద లాభాలు వస్తాయి. సరే లాభాల మీద లాభాలు వస్తున్నాయి కదా, అవేమన్నా మనకి తర్వాతి కాలంలో ఉపయోగపడుతుందంటే దాన్ని ఇచ్చలు విడిగా ఖర్చు పెట్టడం కూడా చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరో ఒకరు వచ్చి పొగిడినట్లే సార్లు వెంటనే దాన ధర్మాలు చేసేస్తారు, ఒక గుడికి విరాళంగా ఇస్తారు, లేదా ఒక ఆర్ఫన్ సంస్థకి అనాథులకు సంబంధించిన ఆశ్రమానికి మీరు ఇచ్చే విరాళము అతికి మొత్తంలో ఉంటుంది. మీకు వచ్చిన లాభంలో దాదాపు 70% వాళ్ళకి ఇచ్చేస్తారు. అదేంటో మంచివే కానీ తర్వాత కాలంలో మళ్ళీ మీరు వేరే వాళ్ళని అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు ఎంత తాహత అవుతుందో ఉంటుందో అంత తాహతతోనే మీరు విరాళాలు ఇవ్వడం కూడాను ఈ వారం మంచిది. అందువల్ల ఈ వారంలో మీకు 24-25-26-27 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 4 రోజులు ఉపయోగించి ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారు ముఖ్యంగా భాగస్వామి వ్యవస్థలో భాగస్వామి చెప్పినట్లుగానే వినాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి జాతకంలో ఇది స్త్రీదైతే పురుషుడు చెప్పినట్లే వినాలి, లేదా పురుషుడైతే స్త్రీ చెప్పినట్టే వినాలి, అప్పుడు మాత్రమే ఈ వారంలో ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ పై అధికారులు మన్నలను పొందుతారు, లేదంటే వారి వల్లనే మీకు ఆ ఉద్యోగం ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఇక్కడ నేను చెప్పినట్లుగా ధనవాకు కుటుంబ స్థానంలో రవి భగవానుడు సంచరించేటప్పుడు కోపం అధికంగా ఉంటుంది. అయితే ఎందుకు కోప్పడాలి, ఎందుకు కోప్పడకూడదు అన్న విషయాల్ని ఆలోచించి చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి.
ఈ వారంలో మీరు ముఖ్యంగా చెప్పాలంటే నవదుర్గల్ని ఆరాధన చేయడము, అష్టలక్ష్మిని పూజించడం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీనరాశి గురించి చూద్దామండి. మీనరాశికి చెందినటువంటి వారికి మార్చి మాసం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గ్రహాలు వాటి గోచారాన్ని బట్టి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయని చూసినట్లయితే, మీనరాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఇప్పుడు కేతువుతో కలిసి దశమ కేంద్ర స్థానమైన రాజ్యస్థానంలో సంచరించడం వల్ల విశేషించి పెద్దగా ఫలితాలు రాకపోయినప్పటికీ మీ యొక్క ధర్మము, మీరు చేసినటువంటి పుణ్యము మిమ్మల్ని ఇప్పుడు ఏ వృత్తిలోనైతే ఉన్నారో, ఏ యొక్క వ్యాపారం అయితే చేస్తున్నారో, ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో, ఆ ఉద్యోగంలోను వ్యాపారంలోను వృత్తిలోను కొనసాగించినట్లుగా చేస్తాయి. జనరల్గా అయితే మీకు కానీ ఇప్పుడున్నట్టు సమయాన్ని చూసినట్లయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు రావాలి, కానీ రావు. కారణం ఏంటంటే మీరు చేసినటువంటి పుణ్యం మిమ్మల్ని ఇప్పుడు కాపాడబోతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే మీ రాశిలోనే రవి భగవానుడు సంచరిస్తున్నాడు, జన్మరాశిలో రవి భగవానుడు పనికిరాడు, అందువల్ల ఏమవుతుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, కంటికి సంబంధించిన రోగాలు వస్తాయి, హృద్రోగం వస్తుంది, ఎన్నుపూస దెబ్బతింటుంది, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ రోగాలతో అయితే బాధపడుతున్నా అది ఎక్కువ కాకుండా తగ్గుముఖం పట్టే విధంతో ట్రీట్మెంట్ తీసుకోండి. అలాగే ధనవాకు కుటుంబ స్థానంలో చూసినట్లయితే శుక్ర భగవానుడు సంచరిస్తున్నాడు. ఎప్పుడైనా కానీ శుక్ర భగవానుడు ధనవాకు కుటుంబ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక ఎదుగుదల ఎంతైతే ఉంటుందో దానికి తగినటువంటి ఖర్చు కూడాను ఉంటుంది. అది ఎందుకంటే అక్కన పక్కన వాళ్ళు ఉన్నటువంటి నగేశీవంతమైన జీవితాన్ని చూసి మనం కూడా అలాగే ఉండాలి అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తారు. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, అలా ఉంటుంది మీ యొక్క జీవనము. ఇప్పుడు వాళ్ళు కారు కొన్నారు, మనం కూడా కారు కొనాలి. వాళ్ళు స్కూటర్ కొన్నారు, అదేవిధంగా స్కూటర్ కొనాలి. వాళ్ళు ఇల్లు కట్టుతున్నారు, మనం కూడా అదేవిధంగా ఇల్లు కట్టాలన్న ఆలోచనలు మీలో కలుగుతాయి. అందువల్ల మీకున్నటువంటి బడ్జెట్ సరిపోగా అవమానాలు పాలవుతారు, జాగ్రత్తగా ఉండండి. అలాగే అర్ధాష్టమ రాహు జరుగుతున్నాడు. అర్ధాష్టమ రాహు అంటే 4వ స్థానంలో రాహు ఉన్నాడు. ఎప్పుడైతే అర్ధాష్టమ రాహు కలుగుతాడో మీకు దేహ పీడ ఏర్పడుతుంది, ఒక భయం ఏర్పడుతుంది, కుటుంబాన్ని కొనసాగించడం ఎలాగా అనిపిస్తుంది, మన బిడ్డల్ని ఎలాగ చదివించాలి, మన ఇంటికి బాడీ ఎలా కట్టాలి, మన ఇళ్ళకి కావాల్సిన సౌఖ్యాన్ని ఎలా చూడాలి, కనీసం మన దగ్గర ఉన్న వాహనం యొక్క మెయింటెనెన్స్ ఖర్చు కూడా లేకుండా పోయిందే, ఏం చేయాలన్న ఆలోచనలు పడతారు, భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు 30 మార్చి తర్వాత మీకు అనుకూలంగా ఉంది, అద్భుతమైన ఫలితాలని బృహస్పతి ఇవ్వబోతున్నాడు, లాభస్థానంలో రాబోతున్నాడు, చక్కటి ఫలితాలతో మీరు ఆర్థికంగా ఎదుగుదలను కూడా పొందబోతున్నారు. అలాగే చూసినట్లయితే ఇప్పుడు చంద్ర భగవానుడు యొక్క పరిస్థితి చూడాలి. చంద్ర భగవానుడు మీ రాశికి అయిన వేయిన సైన భోగస్థానంలోను, మీ జన్మరాశిలోను, అలాగే ధనవాకు కుటుంబ స్థానంలో సంచరించబోతున్నాడు ఈ వారం అంతా. అలాంటి సందర్భంలో మీకు ఆర్థిక ఎదుగుదల లేకపోవడం వల్లే మనోవేదన కలుగుతుంది, ఇంకేం భయం లేదు. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి, భార్యాభర్తలు వారికి అనుకూలంగా ఉంటారు, తల్లిదండ్రులు బాగానే ఉంటారు, మీ ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా బాగానే ఉంటారు. కానీ ఆర్థికంగా లేకపోవడం వల్లే డబ్బు ఉంటే ఏమైనా సాధించవచ్చు కదా అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది, ఇంతే. అయితే మీకు 26, 27, 28 తేదీలు చాలా అనుకూలంగా ఉంది, ఈ 3 రోజులు ఉపయోగించి ముందుకెళ్ళొచ్చు. అయితే ఈ వారంలో మీరు విశేష దక్షిణామూర్తిని ఆరాధన చేయడము, శివ పరమాత్మని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇంతవరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారరాశి ఫలాలని జనరల్ ప్రిడిక్షన్ ద్వారానే తెలియజేశాను. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతక పరిశీలన కావాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దశ ఏమిటి, దశాభుక్తి ఏమిటి, అంతర్దశలు ఏమిటి, సూక్ష్మ దశలు ఏంటి, ఇలాంటి విషయాలని మనం పరిగణలోకి తీసుకుని కూలంకషంగా 100% రిజల్ట్స్ పొందొచ్చు. ఒకవేళ మీకు అవసరమైతే ప్రపంచంలో ఏ మూల నుండైనా కానీ మా వీడియో చూస్తున్నటువంటి వారు ఆ వీడియోలో స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ మా వాట్సాప్ నెంబర్ కనుక దాన్ని మీరు ఫీడ్ చేసుకొని దాంట్లోకి వచ్చి ఇలాగ మేము పలానా చోట నుంచి మెసేజ్ పెడుతున్నాము, మాకు మీ కన్సల్టెన్సీ కావాలి, మీ దగ్గర చెప్పించుకోవాలి జ్యోతిష్యాన్ని అడగండి, తదుపరి మేము వివరాలు పంపిస్తాం, కనెక్ట్ కావచ్చు. ఇంకొక విషయం ఏమిటంటే మా యొక్క త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ని కానీ, త్రిశక్తి టీవీ ఛానల్ని, త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మబంధువులందరికీ శ్రీ శార్వీరి నామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకవేళ కొత్తగా ఎవరైనా మా వీడియోలను చూస్తున్న వారు తప్పనిసరిగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
మరొక వారము మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వారరాశి ఫలాలతో ప్రయత్నిస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖిన భవంతు, శుభం భూయాత్.